సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్యాస్ట్రో పేషెంట్స్ ఎస్పెషల్లీ మన ఓపీకి వచ్చే పేషెంట్స్లో ఎక్కువ శాతం మందికి ఈ ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నాం అండి ఇదివరకు ఇది ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో అట్లా నోటీస్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు మన దగ్గర కూడా చాలా కామన్గా ఈ సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ని చూస్తూ ఉంటాం అంటే బేసిక్గా దీంట్లో ఒక సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మామూలుగా మన చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ మోషన్ ఫార్మ్ అయిన తర్వాత దాన్ని కిందికి పుష్ చేయడానికి కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వాలన్నమాట అంటే పేగు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా లూ వదిలేసి స్లోగా మలాన్ని అండ్ ఈ డైజెషన్ అవ్వాల్సిన ఫుడ్ని కిందికి పుష్ చేయడం జరుగుతుంది ఇది ఒక కోఆర్డినేటెడ్ వేగా జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు మనిషికి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ లేదంటే సిమ్టమ్ కానీ ఏమీ నోటీస్ చేయరు అయితే కొంతమందికి కొన్ని రకాల కారణాల వల్ల ఈ రెగ్యులేటెడ్ మూమెంట్ తప్పేసి కాంట్రాక్షన్స్ అనేది కొన్నిసార్లు చాలా ఎక్కువగా కావడం లేదంటే రిలాక్సేషన్ చాలా డిలేడ్గా కావడం ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా స్టమక్లో పెయిన్ రావడం కానీ లేదంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం కానీ లేదు పేగు కదలికలు ఎక్కువగా అవ్వడం వల్ల మోషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా జరగడం కానీ ఇట్లాంటివి నోటీస్ చేస్తూ ఉంటాం అంటే పొట్టలో కానీ పేగులో కానీ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదు అంటే వేరే ఇష్యూస్ లేకుండా కూడా పేషెంట్కి సిమ్టమ్స్ ఒక ఆరు నెలల కంటే ఎక్కువగా బాధపడుతూ ఉండి ఎండోస్కోపీ చేసినా నార్మల్గా ఉండడం కొలనోస్కోపీ టెస్ట్ చేసినా నార్మల్గా ఉండడం సిటీ స్కాన్ చేస్తే కూడా నార్మల్గా ఉండడం ఇవన్నీ టెస్ట్లు నార్మల్గా ఉంటాయి బట్ పేషెంట్ సిమ్టమ్స్ తోటి బాధపడుతుంటాడు దీన్నే మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము దీనికి స్ట్రెస్ కూడా ఒక మెయిన్ కారణం అండి ఇవే కాకుండా కొన్ని రకాల ఫుడ్ వల్ల కూడా ఈ సిమ్టమ్స్ అనేవి ప్రెసిడేట్ అవుతాయి సో ఒకవేళ పేషెంట్కి మోషన్ ఫ్రీక్వెన్సీ కనుక ఎక్కువగా అవుతుంటే వాళ్ళు కాఫీను కూల్ డ్రింక్స్ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి వీటితో పాటు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తర్వాత ఫ్రూట్స్లోకి వచ్చేసరికి యాపిల్ వాటర్ మిలాన్ మ్యాంగో ఇట్లాంటివి అవాయిడ్ చేయడం వల్ల ఆ స్టూల్ ఫ్రీక్వెన్సీ అనేది కొద్ది మేరకు తగ్గుతుంది బట్ స్ట్రెస్ అనేది దీంట్లో మెయిన్ రోల్ అండి సో ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా లాంటిది కానీ మెడిటేషన్ లాంటిది కానీ లేదంటే వాకింగ్ కానీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వీటి వల్ల కూడా పేషెంట్కి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అన్నమాట